పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. అలాగుననే ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న నీ తండ్రి యొక్క చిత్తము కాదు. ఈ వాక్య భాగములో మనం చూస్తే అసలుకు దైవ చిత్తం అంటే ఏమిటి అన్నది మనం ఆలోచిస్తే, ఈ చిన్నవాణిలో ఒక్కడైనను నశించుట ప్రభు యొక్క చిత్తము కాదు. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్షించబడాలి అన్నదే దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ఇక్కడ మనకు దశలు కనిపిస్తాయి. తల్లి గర్భములో పుట్టినప్పుడు దాన్ని లేత వయస్సు అంటాం, తర్వాత బాల్య దశ అంటాం, తర్వాత యవ్వన ప్రాయం అంటాం, తర్వాత నడిప్రాయము, ఇలా వృద్ధాప్యం. దశలు మానవులలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ చిన్నవారిలో ఏ ఒక్కడు కూడా నశించడం దేవుని యొక్క చిత్తం అనేది కాదు అని మనకు చెబుతూ ఉంది. అనగా దేవుడు రక్షణ విషయానికి వచ్చిన తర్వాత చిన్నవారి నుండి దేవుడు తీసుకుంటూ ఉన్నాడు. చిన్నవారిని దేవుడు చూపిస్తున్నాడు అంటే సామెతల్లో కానీ ప్రసంగిలో కానీ మనం చూడగలిగితే బాలుడు నడవవలసిన త్రోవలలోనే వాణ్ణి నడిపించగలిగితే వాడు ఎదిగిపోయిన తర్వాత ఆ త్రోవలను ఎక్కడ కానీ వాడు తొలగిపోడు అని వాక్యం చెబుతుంది. ప్రసంగిలోనికి వెళ్ళిన తర్వాత నీ బాల్యకాలమందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకోమని చెబుతూ ఉంది. అనగా దేవుడు చిన్న వయసులోనే ఎవరూ నశించకూడదని, చిన్న వయసులోనే ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాలి, అది దేవుని యొక్క చిత్తమై ఉంటూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన నోటి గుండా చెప్పిన మాట ఏమిటి అంటే, నశించిన దానిని వెదకి రక్షించటానికి రాగలిగి తిని అని. దేవుని యొక్క దృష్టిలో ఎవడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాలి అని. ఒక కుటుంబం ఉంది అనుకో, కుటుంబములో యజమానుడు ఉంటాడు, యజమానురాలు ఉంటుంది, ఇక వారికి కుమారులు కుమార్తెలు కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఆ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడు సిద్ధపరిచినటువంటి రక్షణ పొందాలి అని, కుటుంబములో ఉన్న ఏ ఒక్కరూ కూడా నశించకూడదు అని దేవుని యొక్క చిత్తమై ఉంటూ ఉన్నది. ఈరోజు మనము దేవుని బిడలం, మనల్ని నశింప చేసింది మన పాపమే. అయితే దేవుడు మనను ఆ పరిస్థితుల్లో ఉంచనివ్వకుండా మనను నశింప చేసేటువంటి పాపము నుండి దేవుడు మనను వేరు చేసి ఆయన లోకానికి వచ్చి మనకు సిద్ధపరిచిన రక్షణను ఈ రోజున మనం స్వతంత్రించుకొని రక్షించబడిన బిడలగా ఈరోజు మనకు కనిపిస్తున్నాము అంటే మన ఎడల దేవుడు చూపినటువంటి కృప, ఇందులో సందేహం అనేటువంటిది లేనేలేదు. ఇలా మనము లోకంలో చూస్తే ధనవంతులున్నారు, దరిద్రులున్నారు,
జ్ఞానులున్నారు, అజ్ఞానవంతులున్నారు, విద్య కలిగిన వారున్నారు, విద్య లేనివారు ఉంటున్నారు. ఇలాగా లోకములో ప్రతి వ్యక్తి కూడా రక్షించబడాలి అన్నదే దేవాతి దేవుని యొక్క సంకల్పం. ఎవడైతే రక్షణ పడడో వాడు తప్పనిసరిగా పరలోకాన్ని వాడు పోగొట్టుకుంటాడని, చివరికి దేవునితో కూడా తనకున్నటువంటి నివాసం పోగొట్టుకోగలుగుతాడని, వాని జీవితంలో చివరికి ఒక నిత్య నరకాగ్నికి వాడు వెళ్ళుతాడు అని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఈ రోజుల్లో అనేకులు వింటున్నారు, విన్నదాన్ని విన్న స్థలములోనే వదిలివేసి ఇంకా వారి యథాప్రకారం ఎలా వారి జీవితాలు ఉండాలని అనుకుంటారో, వారి జీవితాలు ఎలా నడిపించుకోవాలని అనుకుంటారో దానికి మాత్రమే న్యాయం చేస్తూ దేవుని భయము వాక్య భయము లేకుండా ఈ రోజున స్వేచ్ఛగా జీవించేవారు ఎంతోమంది మనకు కనిపిస్తున్నారు. అటువంటి పరిస్థితి దేవుడు మనకి ఇవ్వకుండా ఈరోజు దేవుడు మనకు ఒక రక్షణ సిద్ధం చేసి మనకి ఇవ్వగలిగాడంటే దాన్ని కాపాడుకుంటూ దాన్ని కొనసాగించుకుంటూ మనము ఉన్నతమైన దైవ పిలుపును పొందుకొని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అందుకే ఈ చిన్నవారిలో ఏ ఒక్కడు కానీ ఏం కాకూడదు, నశించబడకూడదు. అనగా దేవుడు చిన్నతనములోనే దేవుడు ఎన్నిక చేసుకుని ఆయన రక్షణకారాన్ని కార్యాన్ని కలిగి ఉండాలని, ఆ చిన్నతనములోనే ఎవడు కూడా నశించబడకూడదు అని ఇటువంటి చక్కని కోరిక దేవుడు కోరుకున్నప్పుడు ఆయన కోరికను నెరవేర్చేటువంటి వ్యక్తులుగా ఉండాలని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. ఇంటిలో తల్లి ఉంది, ఇంటిలో తండ్రి ఉన్నాడు, పిల్లల ప్రవర్తన తల్లి తండ్రికి బాగా తెలుసు. ఎక్కడైనా వారు తప్పు మార్గములో నడుస్తున్నారని తెలిసి వచ్చినప్పుడు, లేక ఎవరి ద్వారానైనా మనము తెలుసుకున్నప్పుడు, వారి మీద మనకున్న ప్రేమను బట్టి ఎక్కడా వారిని గద్దించక, ఎక్కడా వారిని శిక్షించక, అలా మనం వారిని వదిలిపెట్టే కారణాన్ని బట్టి ఆ చిన్న పొరపాట్లే పెద్దవిగా తయారై ఆ తర్వాత అవే ఒక ప్రమాదం వరకు తీసుకువెళ్ళి ఇంకా వారి విషయమై తల్లిదండ్రులు దీర్ఘకాలం దుఃఖపడేటువంటి పరిస్థితులు ఎన్నో ప్రస్తుత లోకంలో చూస్తూ ఉంటున్నాం. క్రైస్తవ బిడ్డలైన మన జీవితంలో మాత్రం దేవుడు మనకిచ్చిన పిల్లల విషయంలో మనము కనుగొన్నట్టుగా లేక ఇతరులు చెప్పినట్టుగా ఏదైనా కానీ వారిలో ఒక వక్ర మార్గం అనేది కనిపించగలిగితే గద్దించడం మంచిది, అవసరమైతే ఒక దెబ్బ వేసి భయపెట్టడము మంచిదే. అవి ఎప్పుడు కూడా వారి జీవితంలో మరవకుండా అవి వారికి భయాన్ని కలిగించి భవిష్యత్తును నడిపించటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది. బైబిల్ ఏం చెబుచున్నది అని మనము చూడగలిగినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచన భాగములో చూస్తే, ఎప్పుడైతే మనుషులు నశించబడకుండా దేవుడు సిద్ధపరిచిన రక్షణ యొక్క అనుభవంలో ముందుకు సాగడం జరుగుతుందో అలాంటి వారి విషయంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచన భాగాన్ని మనము చూడగలిగితే, కుమారులను చూచి ఆయన యందు విశ్వాసాన్ని ఉంచే ప్రతి వ్యక్తి కూడా నిత్య జీవము పొందుటయే నా తండ్రి యొక్క చిత్తం. వాక్య భాగములో చూడగలిగినట్లయితే అంత్య దినమున ఆ వ్యక్తిని దేవుడు పైకి లేపుతాడని బైబిల్ మనకు చెబుతూ ఉంది. అసలుకు వాక్యాన్ని బట్టి మనం చూడగలిగితే దైవ చిత్తం ఏమిటి, ఎవడూ నశించకుండా ఉండాలన్నదే, ప్రతి ఒక్కడూ రక్షించబడాలన్నదే దైవచిత్తం.
ఇక్కడ దైవ చిత్తం అంటే ఏమిటి అనగా, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతారో అలాంటి వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వగలుగుతాడు, అదే తండ్రి యొక్క చిత్తము అని అంటున్నాడు. ఈరోజు మనమందరం కూడా దేవుని యందు విశ్వాసాన్ని కలిగిన వ్యక్తులం. ఎందుకు అనగా మనమెవరో దేవునికి తెలుసు, అయితే దేవుడు మాత్రం ఆయన ఎవరో బైబిల్ మనకు చెప్పగా ఆ చెప్పిన దాని యందు విశ్వాసం ఉంచగలిగాం. ఆయనను ఇదివరకు మనం చూడలేదు. చూడని దేవుని యందు విశ్వాసం ఉంచడం, ఉన్న దేవుని యందు విశ్వాసం ఉంచడం చాలా గొప్ప విషయం. ఎందుకు అనగా ఇది ఒక పవిత్రమైన గ్రంథం. ఈ గ్రంథం మనుష్యుల ద్వారా ఇది వ్రాయించబడినప్పటికీ కూడా వ్రాయించినవాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఈ గ్రంథం ఎక్కడ కాని కల్పనతో కూడినది కాదు, లేక ఏదైనా దీనిలో కాన మనము తీసినా వేసినా దేవుడు ఒప్పుకోడని చాలా గట్టిగా బైబిల్ చెబుతూ ఉంది. లోకములో ఎన్నో గ్రంథాలు పుట్టాయి, అవన్నీ కూడా కల్పనతో కూడినవే. వాటి వంటి గ్రంథాల వంటి గ్రంథం ఇది కానే కాదు. ఏ గ్రంథము ఈ గ్రంథంతో పోటీ చెయ్యలేదు, ఈ గ్రంథముతో ఏ గ్రంథం నేను సమానమని చెప్పలేదు, లేక ఈ గ్రంథానికంటే ఏ గ్రంథము మించినది అని కూడా చెప్పడం లేనేలేదు. ఈ గ్రంథం దీనికి దీదే సాటి. ఇటువంటి గ్రంథం పరిశుద్ధాత్మ దేవుని యొక్క మూలమున ఇది వ్రాయబడగలిగాది. ఇందులో ఉన్నవన్నీ కూడా వాస్తవములే. ఇందులో వాస్తవము లేనివంటూ ఏవీ లేవు, అన్నీ వాస్తవాలే. ఇటువంటి వాస్తవమైనటువంటి విషయాలను మనము గ్రహించినప్పుడు, మీరే దేవుని యందు ఒకవేళ విశ్వాసం అనేది ఉంచగలిగితే తప్పనిసరిగా నేను మీకు నిత్య జీవాన్ని ఇవ్వగలుగుతాను. ఇప్పుడు మనం పరలోకాన్ని చూడలేదు, యేసు ప్రభుని మనము చూడలేదు. మనం ఆయన చూడకుండా ఈ రోజున మనం ఆయన యందు విశ్వాసాన్ని ఉంచుకోగలిగాము అంటే పరలోకం అనేది ఉంది, విశ్వాసం, దేవుడనే వ్యక్తి ఉన్నాడు, విశ్వాసం, ఆయన మనకు నిత్య జీవం ఇవ్వబోతున్నాడు, విశ్వాసం. ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటి చేత మనం బోధింపబడేటప్పుడు వీటన్నిటి మీద మన విశ్వాసాన్ని పెట్టుకున్నాం. కాబట్టే ఒకరోజు మన విశ్వాసాన్ని బట్టి మనము చనిపోయి సమాధి చేయబడిన ఆ తర్వాత దేవుడు మన పైకి లేవనెత్తి మనకు నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మన విషయంలో తండ్రి యొక్క చిత్తమై ఉంటూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో మనం ఎప్పుడైతే మనల్ని నశింపచేసేటువంటి చెడుకు దూరమై మనకు రక్షణను కలిగించినటువంటి ఆ దేవాతి దేవుని యొక్క రక్షణ కాపాడి కొనసాగించుకోవటానికి దైవవాక్యం అనేది మనలను ఎప్పుడు కానీ ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు కానీ మనము దూరము కాకుండా వాక్యానికి మనము సమీపముగా మనం ఉండినట్లయితే అదే దేవుని నుండి పొందుకున్న రక్షణలో కొనసాగటానికి, ఆ మీదట ఆయన మనకి ఇవ్వబోయే నిత్య జీవాన్ని పొందటానికి మనకు ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి దేవుని యొక్క బిడలైన మన జీవితంలో మనమింకా సంపూర్ణముగా రక్షణలోనికి రాకుండా మన నశింపచేసేటువంటి పొరపాటు ఏదైనా మనలో జరుగుతూ ఉంటేగాన దైవ సన్నిధానములో దాన్ని చెప్పుకొని దాన్ని విడిచి దానికి దూరమై దేవుని బిడలగా బ్రతకడం ఎంతైనా మన జీవితానికి మంచిది. అదే అని చిత్తమై ఉంటూ ఉన్నది. అందుకే మొట్టమొదట తెస్సలోనికులకు రాసిన పత్రిక మనము చూడగలిగితే 4వ అధ్యాయం 3వ వచన భాగములో చూస్తే, మీరు పరిశుద్ధులగుటయే అనగా
ఉండుటయే దేవుని యొక్క చిత్తం. మూడవదిగా ఏమిటి మన పట్ల దేవుని చిత్తమును చూడగలిగితే మనము పరిశుద్ధంగా మనముండాలి. మన పరిశుద్ధతను అంతరాయాన్ని కలిగించే జారత్వం అని చెప్పబడేటువంటి శరీర సంబంధమైనటువంటి ఆశలు, శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఇచ్చలు ఎక్కడ కానీ మన జీవితంలో జరగకుండా వాటన్నిటిని కూడా జయించుకుంటూ దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను మనం కాపాడుకున్న వ్యక్తులమైతే మన పట్ల దేవుని యొక్క చిత్తం అది అయి ఉన్నది అని బైబిల్ చెబుచూ ఉంటున్నది. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, కుటుంబ వ్యవస్థలో కుటుంబ యజమానుడుగా లేక కుటుంబ యజమానురాలుగా కుటుంబములో నేను ఏదైతే మంచి కోరి మంచి నేను చెబుతానో ఆ ప్రకారం మీరు నడవడం మంచిది అని కుటుంబ యజమానుడు చెప్పినప్పుడు కుటుంబ యజమానురాలు కానీ పిల్లలు కానీ మన యొక్క బాగోగును కోరేటువంటి మంచి విషయాలు చెబుతూ ఆ విధంగా జీవించమని చెప్పేటప్పుడు భార్య కానీ పిల్లలు కానీ భర్త చెప్పినట్లు భార్య, తండ్రి చెప్పినట్లు పిల్లలు ఆ విధంగా తన చిత్తాన్ని బట్టి జీవించడం జరిగితే మేలు అనేది వారి ముందున్న రోజుల్లో చూడగలుగుతారు. మనమందరం దేవునికి ప్రార్థిస్తున్నాం. ఆ సందర్భంలో తండ్రి అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగిస్తున్నాం. ఎందుకు తెలుసా? నీవైన కుమార్తెవు, నీవైన కుమారుడు. ఇప్పుడు ఆయన కుమారుడు కుమార్తెవైనటువంటి నీ విషయంలో ఏంటి ఆయన చిత్తము అనగా, ఈ భూమి మీద నువ్వు పరిశుద్ధత కలిగి జీవించడమే నీ తండ్రి యొక్క చిత్తమై ఉంటున్నది. ఎక్కడైనా మన జీవితంలో పరిశుద్ధతకు మచ్చ కలిగే కార్యం ఎక్కడైనా ఉన్నదా మనము గ్రహించాలి. కంటికి కనిపించేది శరీరం, కంటికి కనబడనిది ఆత్మ, ఈ రెండూ కూడా ఒకటిగానే మనలో ఉంటూ ఉన్నాయి. అయితే దేహ సంబంధంగా మనకు కనిపించే ఈ శరీరాన్ని ఎక్కడ కాని అపవిత్రతకు అప్పగించకుండా మనము జీవించగలిగితే దేహ సంబంధమైనటువంటి పవిత్రత, కంటికి కనబడినటువంటి ఆత్మకు కూడా పవిత్రత అనేది చేకూర్చబడగలుగుతుంది. ఎక్కడైనా దేహ సంబంధముగా ఒక అపవిత్రతకు దేహాన్ని అప్పగించడం జరగగలిగితే కంటికి కనబడినటువంటి ఆత్మ కూడా అపవిత్రపరచబడ్డం అన్నది జరుగుతుంది. అందుకే పౌలు అన్నాడు కొరింథీ సంఘంతో, మీ శరీర ఆత్మల కంటుకున్న మాలిన్యాన్ని మీరు కడుగుకొనుడి అని చెప్పగలిగాడు. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, కొరింథీ సంఘములో ఉన్న వ్యక్తులు కూడా పరిశుద్ధతకు ప్రాధాన్యత అనేది ఎక్కువ ఇవ్వలేని పరిస్థితులు. ఆ రోజుల్లో అనేక మంది వ్యక్తులు పరిశుద్ధతకు భిన్నమైనటువంటి శరీర సంబంధమైన కార్యాలు వారు జీవించగలిగారు. కావున వారిలో ఉన్న బలహీనతను ఎరిగినటువంటి పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘములో ఉన్న వ్యక్తుల్లారా, మీ పట్ల దేవుని చిత్తం ఏమిటి తెలుసా? ఆయన కోరుకోదగినటువంటి ఒక పవిత్రమైన జీవితం అనేది మీలో ఉండాలి అని ఆ రోజున పౌలు ద్వారా కొరింథీ సంఘం చక్కగా ఉపదేశించబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎంత ఉపదేశాన్ని వారు పొందుకున్నప్పటికీ కూడా వారందరిలో చూడవలసినటువంటి పవిత్రత పౌలు చూడలేకపోయాడు. అందుకే పౌలు వారితో మాట్లాడేటప్పుడు, కొరింథీ సంఘమా, నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని, మీరు శరీర సంబంధమైన వ్యక్తులు, అందుకే నేను మీతో కూడా ఆత్మ సంబంధముగా మాట్లాడటానికి నేనేమాత్రము ఇష్టపడను. ఎందుకు తెలుసా? మీరందరూ కూడా శరీర సంబంధులే. యేసుక్రీస్తులో మీరు ఎదగలేనటువంటి ఒక పసిపిల్లలుగానే మీరు ఉంటున్నారు అని ఆ రోజున వారిలో ఉన్న బలహీనతను చక్కగా ఎరిగినటువంటి పౌలు వారిని ఆ విధముగా గద్దించడం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా దేవుడు ప్రాణాన్ని పెట్టి ఆయన సంపాదించి ఈ సంఘంలో ఉన్నటువంటి నీవు, నిన్ను నీవుగా దేవుని నుండి పొందుకున్న పవిత్రతను కాపాడుకుంటూ దాన్ని కొనసాగించుకుంటూ జీవించే వ్యక్తిగా నీవు ఉండాలి. నీ పట్ల దేవుని చిత్తం
అది ఏ ఉన్నది అన్న విషయం మరిచిపోకూడదు. లోకంలో ఉన్నంత కాలం మనల్ని అపవిత్రపరిచేటువంటివి ఎన్నో ఉంటూ ఉన్నాయి. గమనించాలి, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కానీ వాటిని మనం ఆహ్వానించి వాటి ద్వారా మన జీవితాన్ని పాడు చేసుకునే వ్యక్తులుగా కాకుండా ఒక పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించడం నా పట్ల దేవుని చిత్తము. అంతేకాదు, దేవుని యొక్క చిత్తము నా పట్ల, ఆయన యందు నేను విశ్వాసాన్ని ఉంచగలిగితే తప్పనిసరిగా ఒకరోజు దేవుడు నాకు నిత్య జీవాన్ని ఇవ్వగలుగుతాడు. నా పట్ల దేవుని చిత్తం అదే ఉంటూ ఉన్నది. అంత మాత్రమే కాదు, నా పట్ల ఎక్కడ కానీ నేను నశించబడకుండా దేవుడిచ్చిన రక్షణను నేను కాపాడుకుంటూ కొనసాగించడం నా పట్ల దేవుని యొక్క చిత్తం. ఆ విధంగా ఉంది, బైబిలే మనకు చెబుతూ ఉంది. మన పట్ల అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది.